ఆయన దాసులు ఆయనను సేవించుచూ ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసలయం దుండును ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం మహిమరాజ్యంలో మూడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం ఒకటి ఆయన దాసులు ఆయనను సేవించుదురు మరి ఏ అధికారుల బాధ మనకు ఉండదక్కడా తొందర కలిగించే ఎవరి సేవ కూడా మనం చెయ్యనక్కరలేదు ఎలాంటి అలసిటా లేకుండా ఏ పొరపాట్లు చెయ్యకుండా మనం ఎప్పుడూ యేసునే సేవిస్తూ మన సమయం గడుపుతాం అదే పరిశుద్ధులకు పరలోకం అన్ని విషయాలకంటే ప్రభువును సేవించటం నిత్యత్వంలో ఆయన సేవకునిగా ఆయన స్వంతం కావటం అనేదే మన ఆత్మకు పరమావధి ఉన్నతమైన ఆశ రెండు ఆయన ముఖదర్శనము చేయుదురు ఇది మన పరిచర్యను ఆనందభరితంగా చేస్తుంది నిజానికి అది ఇప్పటి మన సేవకు ఇవ్వబడే బహుమానం ప్రభువును ముఖాముఖిగా చూస్తాం కాబట్టి మనం ఆయనను స్పష్టంగా తెలుసుకుంటాం ప్రభువుకు అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడు ఆయనను కోరుకోదగిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే యేసు ముఖ దర్శనం చెయ్యటం నీ ముఖమును నన్ను చూడనిమ్ము అని తప్ప మోషే తన ప్రభువును ఇంకేం కోరుకున్నాడు మూడు ఆయన నామము వారి నొసలయన్ దుండును ఆయన నామం వారి ముద్రించబడేంత ముద్రించబడేంతవరకు ఆయన సేవకులు ప్రభువు తట్టు చేరుచూస్తూ ఉంటారు వారిని ఆయన తన సేవకులుగా అంగీకరిస్తాడు వారు ఆయనను తమ ప్రభువుగా ఒప్పుకుంటారు అంతర్గతంగా ఉన్న రహస్యమైన కృపాచిహ్నం క్రమక్రమంగా అభివృద్ధి చెంది ప్రభువుకూ సేవకునికీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియచేసే బహిరంగమైన గుర్తుగా వారి మీద ఏర్పడుతుంది ప్రభువా నీ ఆనందరాజ్యంలో మేము వాటిని సంపూర్ణంగా స్వతంత్రించుకునేలా ఈ మూడు ఆశీర్వాదాలను మొచ్చుకు కూడా అనుగ్రహించు